మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూరు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు దంపతులు వారి ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లతో పాటు కలెక్టర్ దంపతులు కూడా క్యూలైన్లో నిల్చొని ఓటును వేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు 1,750 మంది ఎన్నికల అధికారులతో పాటు 1,350 మంది పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ 15%, పట్టభద్రులు 18% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఓటర్ స్లిప్, ఐడి తీసుకొస్తేనే అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సాయంత్రం చిత్తూరు ఆర్ఓకి బాక్సులు అందజేయడం జరుగుతుందని వివరించారు. పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయం 8 గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం జిల్లాలో 169 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల విధుల్లో దాదాపు 1,750 మంది ఉద్యోగులు, పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, వెబ్కాస్టర్స్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బందోబస్తు నిమిత్తం మరో 1,350 మంది పోలీస్ సిబ్బందిని కూడా డిప్యూట్ చేయడం జరిగింది. అన్ని కేంద్రాల్లోనూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ప్రతి లొకేషన్లో కూడా ఓటర్స్ పెద్ద ఎత్తున బారులు తీరి ఎలక్షన్స్లో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు మార్నింగ్ ఫస్ట్ 2 అవర్స్ రిపోర్ట్లో గ్రాడ్యుయేట్స్ దాదాపు 15% ఓటర్స్ టర్నౌట్, అలాగే టీచర్స్లో 18% ఇప్పటికీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ముందస్తుగానే ఓటర్ స్లిప్లు పంపిణీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వారి ఓటు ఎక్కడ ఉందనే వివరాలు కూడా తెలుసుకోగలిగారు. అలాగే 1950 మరియు 1077 ఈ రెండు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కంట్రోల్ రూమ్స్ ద్వారా మనం నిర్వహిస్తూ ఉన్నాం. పోలింగ్ మెటీరియల్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని బ్యాలెట్ బాక్సెస్ సీల్ చేసినవి చిత్తూరు ఆరో గారికి అందజేయడం జరుగుతుంది. 16వ తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఓవరాల్గా డిస్ట్రిక్ట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. ప్రశాంతమైన వాతావరణంలో, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో ఎన్నికలు సజావుగా నిర్వహించబడుతున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.